హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నాము ఏంటి అంటే టైటిల్ చూస్తే మీకే తెలిసి ఉంటుంది, తమిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. చీజ్ బాల్స్ అని చెప్పి అనొచ్చు, లేదంటే చికెన్ బాల్స్ అనొచ్చు, లేదు అంటే రైస్ బాల్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. చక్కగా పిల్లలకి ఈవినింగ్ టైంలో హ్యాపీగా తినేస్తారు స్నాక్ కింద పెడితే. లేదు అంటే కొంతమంది పిల్లలు రైస్ తినము అని చెప్పి మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకైతే ఇలా పెట్టేసి ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. మనము రైస్ అందించిన వాళ్ళం అవుతాము, చీజ్ అందించిన వాళ్ళం అవుతాము, చికెన్ అందించిన వాళ్ళం అవుతాము, కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను తీసుకుంది ఏమేంటి అనే చెప్తాను. ఊస్టులు తీసుకున్నాను, చికెన్ ఊస్టులు వచ్చేసి ఒక ప్యాకెట్టు, తర్వాత మొచ్చరెల్లా తీసుకున్నాను, రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను, బ్రెడ్ క్రమ్స్ ఇంతవరకు మనకు కావాల్సినవి. దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా రైస్ తీసుకున్నాను, చూసారు కదా ఇప్పుడు వచ్చేసి రైస్ తీసుకున్నాను. రైస్ అనేది ఏం చేయాలో తెలుసా, మిక్సీ వేసేసుకోండి. కానీ మీరైతే కొంతమంది మిక్సీ వేసేటప్పుడే చక్కగా ఉప్పు వేసేసుకొని కారం కావాల్సిన వాళ్ళు కారం వేసేసుకోండి. నేనైతే కారం యూజ్ చేయటం లేదు. ఇక్కడ ఊస్టుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మొచ్చరెల్లా కూడా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా రైస్ అనేది నేను మిక్సీ వేసేసి రెడీ చేసుకున్నాను. చూడండి, చెప్పేశాను కదా మిక్సీ వేసేసుకోవాలని. ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. చూసారు కదా మొచ్చరెల్లా, చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసా. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ తీసుకోవాలి. మీరు కావాలి అంటే పెప్పరు, మసాలా పొడి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే కనుక సాల్ట్ వరకే వేస్తున్నాను పిల్లలకు కాబట్టి. ఇంకోటి ఏంటో చెప్పిన, చికెన్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మొచ్చరెల్లాలో కూడా లైట్ సాల్ట్ ఉంటుంది కాబట్టి, అన్నిటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి చూసుకొని సాల్ట్ వేసుకోండి. చూసారు కదా ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎందుకు అంటే కనుక, అదే కనుక మిక్సీ వేసేటప్పుడు మనం సాల్ట్ వేసాము అంటే కనుక చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు కలుపుతున్నాం కాబట్టి ప్రాపర్గా మనకు కలిసిపోవాలి కాబట్టి కలుపుకోండి. ఇక్కడైతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చెప్తాను, రైస్ అనేది మామూలు మనకి దోశలకు వేస్తాం కదా, ఆ రైస్ తీసుకోండి. లేదు అంటే బీపీటీ కానీ అలా తీసుకోండి, బాస్మతి అయితే తీసుకోవద్దు. ఎందుకు అనేది మీరు ముందు చూస్తారు. ఎందుకంటే నేనైతే బాస్మతి తీసుకున్నాను, ఎందుకు ఏంటి అనేది మీరు వీడియోలోకి ఎంటర్ అయినా చూస్తారు. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నాను మీకు తెలిసిపోతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చక్కగా ఉండలు తీసేసుకోవాలి, చిన్న చిన్నవి తీసుకోండి. చూసారు కదా ఎలా పట్టేస్తుందో, బాస్మతి అంటే కనుక మన చేతులకి చుట్టూ పోతూ ఉంటుంది, అందుకని ఆయిల్ రాసేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఒక 4 చికెన్ పీసెస్ పెట్టాను, ఒక 4 వచ్చేసి మొచ్చరెల్లా పెట్టేస్తున్నాను. మొచ్చరెల్లా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పెట్టేసుకుంటే కనుక మనకు తింటూ ఉంటే సాగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇట్లా లోపల పెట్టేసి చుట్టూ చికెన్ రైస్ ఉంటుంది కదా, అది కవర్ చేసేసుకోవాలి. చూడండి నాకు ఎలా చుట్టుకుంటుందో, ఎందుకో మీకు అర్థమైపోయే ఉంటుంది. నేనైతే కనుక బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకని అలా చుట్టుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇట్లా చేసేసుకొని పైన వచ్చేసి మనం బ్రెడ్ క్రమ్స్ రఫ్ చేసేసుకోవాలి. ఆ కోటింగ్ అనేది మొత్తం బ్రెడ్ క్రమ్స్ ఉండాలి. ఎందుకు అంటే దానివల్ల వచ్చేసి మనకి ఊడిపోకుండా ఉంటుంది, ప్లస్ క్రంచీగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు చికెన్ మేము తినము అనుకునే వాళ్ళు చక్కగా పొటాటో పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కోసేసి, పొటాటో కుక్ చేసి చిన్న ముక్కలుగా కోసేసి ఆ పొటాటో పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారు, ఇది నాన్ వెజ్ వాళ్ళకే కదా, వెజ్ వాళ్ళకి లేదు కదా అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే చీజ్ పొటాటో పెట్టుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, 100% అది కూడా సూపర్ ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడయ్యేటప్పటికి మనం ఏంటంటే ఇవి కాసేపు ఆ బ్రెడ్ క్రమ్స్లో ఉంచడం వల్ల మనకి రైస్లో ఉన్న తేమనంతా బ్రెడ్ పీల్ చేసుకుంటుంది, అదే రీజన్. అందుకని బ్రెడ్ క్రమ్స్లో ఉంచేసేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని
క్వశ్చన్ అడగాలి కదా, ఏంటో అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇన్నిసార్లు యూజ్ చేశాను అంటే ఈలోపు ఈ బాల్స్ అన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్లోగా పెట్టండి. ఆయిల్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చీజ్ అనేది కరగదు, పైన మటు స్పీడ్ స్పీడ్గా కలర్ వచ్చేస్తుంది. లోపల చీజ్ కూడా మనకు కలర్ అది కరిగిపోవాలి. చికెన్ అనేది ఆల్రెడీ కుక్ చేసింది, ఊస్టల్స్ అంటే కుక్ చేసే వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే బాగా స్లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. మొత్తం తిప్పుకుంటూ తిప్పడం కూడా స్లోగా తిప్పుకోండి పిల్లలు. మీరైతే అమ్మ వాళ్ళకి అవి బాల్స్ చేసి రైస్ మిక్సీ వేయటము ఇట్లాంటి హెల్ప్ చేయండి. డీప్ ఫ్రై దగ్గర చేయకండి. ఆంటీ చెప్పారు డీప్ ఫ్రై దగ్గర కూడా చేస్తాము అని చెప్పి అయితే మీరు అనుకోకండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ అనేది అడగాలి కదా, బ్రెడ్ క్రమ్స్ మనకు ఎలా తయారవుతాయి అంటే మనం బ్రెడ్ క్రమ్స్ అంటాము. బ్రెడ్ క్రమ్స్ అంటే మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనేది కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేసి అది మీరు ఏదన్నా మీకు తెలియదు అంటే కనుక నేను అది కూడా మినీ కిచెన్లో వీడియో చేసి చూపిస్తాను, బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా? ఇక్కడైతే మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేసేయండి. ఇప్పుడు చూసారు కదా మనకు వచ్చేసి ఒక సైడ్ కాలింది, రెండో సైడ్ తిప్పుకున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా మీకు, ఇవన్నీ కాలేటప్పటికీ పిల్లలు మీరైతే గనక పక్కింటి బామ్మ వాళ్ళ, ఎదురింటి బామ్మ వాళ్ళ, అంకుల్ వాళ్ళ అందరి ఫోన్లు లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అండ్ టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా, మంచి మంచి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడగాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, ముందు ముందు వీడియోస్లో అడిగేస్తా. ఓకేనా? ఇక్కడ వచ్చి చూసారు కదా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి మనకైతే బాగా కుక్ అవుతుంది. ఇదైతే గనక మనకి ఈవినింగ్ స్నాక్ కింద సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు, మార్నింగ్ టిఫిన్ కింద తినచ్చు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కింద కూడా నైట్ అన్నం మిగిలిపోతుంది కదా, దాంతో పిల్లలకు హ్యాపీగా ఇలా స్నాక్ పెట్టండి. చక్కగా ఫుల్ అయిపోయి మధ్యాహ్నం దాకా పిల్లలు ఏమీ అడగరు. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి. ఎందుకంటే మిల్క్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మొచ్చరెల్లాలో ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ ఉన్నాయి. చికెన్ ఉంది, ఆ చికెన్ ప్లేస్లో మీరు పొటాటో వాడుకోవచ్చు. రైస్ ఉంది, రైస్ అన్నీ మంచిది. రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కూడా తీసేసుకోవచ్చు. మనకు బ్రౌన్ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, నేను డీప్ ఫ్రై చేసాను అది హెల్దీ కాదు కదా. ప్యాన్ ఫ్రై చేసేసుకోవచ్చు, లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే హ్యాపీగా ఫోర్నోలో పెట్టేసుకోవచ్చు. ఈ మూడిటిల్లో మీరు ఏది కావాలి, హెల్దీగా ఏది ఎంచుకున్నా పర్లేదు, డీప్ ఫ్రై లేకుండా అయినా చేసేసుకోవచ్చు. చక్కగా ఇలాగే చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకోటి ఏంటి అంటే మీరు నాకు స్క్రీన్ షాట్స్ పంపించాలంటే విజయరాణి క్యాన్ ఉంటుంది, లేదంటే విజయరాణి చిగురుపాటి ఉంటుంది ఇన్స్టా ఐడి, నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ ఐడి ఉంటుంది, దానికి స్క్రీన్ షాట్ పంపిస్తే వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ సండే వీడియోలో మెన్షన్ అవుతుంది. చూసేసి చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ బాల్స్ రెడీ. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్.